మీ గురించి నిజం చెప్పడానికి, నాన్నకు చెప్పి మిమ్మల్ని స్టేషన్లో పెట్టించడానికి నాకు నిమిషం పట్టదు. కాని నేను అలా చేయను. ఎందుకో తెలుసా, మీరు అందరి దృష్టిలో మంచి స్థానంలో ఉన్నారు. అందుకే అందరూ గౌరవంగా చూస్తారు. ఆ స్థానం నుంచి దించలేను, ఆ గౌరవాన్ని పోగొట్టలేను. ఏదైనా సంపాదించుకోవడానికి సానా సమయం పడుతుంది, పోగొట్టుకోవడానికి ఓ గంట సాలు. మీరిప్పుడు నా కంటికి అలాగే కనిపిస్తున్నారు. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు సంస్కారం ఉంది కాబట్టి మీలా నేను ప్రవర్తించలేను. మీలా నేను క్షమించానని చెప్పి ప్రతీకారం తీర్చుకోను. మీలా నేను నమ్మించి వంచించను. మీలా నేను దగా చేయను. ఏమలి, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ కంటికి ఒక్కరోజులోనే నేనంత చెడ్డవాణ్ణైపోయానా? అయిపోయారు. ఇంక మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. మీ స్థానం నా తల మీదుండేది, ఇప్పుడు కాళ్ళ దగ్గరికి జారిపోయింది. మీ స్థానాన్ని మీ వాళ్లందరి ముందు దిగజార్చనులేండి. మీరేం కంగారు పడకండి. గతంలో నా భర్త చెడ్డవాళ్లా కనపడ్డాడు. మీలా మంచివాళ్లా మారమ్మని ఆయన్ని చాలాసార్లు తిట్టాను. అరవింద్ బాబుగారులా గొప్ప వ్యక్తిలా మారండని సహనా మాటలు ఆయన దగ్గర అనేశాను. నా కళ్ళు నన్ను మోసం చేశాయని ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను. ఆయన మీలా మారడం కాదు, మీరాయనలా మారండి. నా వల్ల నడి రోడ్డు మీదకు వచ్చేసిన నన్ను గాజు బొమ్మలా అపురూపంగా చూసుకుంటున్నారు. ఆయన గొప్పోడు, ఆయన్ని చూసి నేర్చుకోండి. ఎందుకో ఈరోజు మీరు నా కంటికి ఆయన కాలి గోటి కూడా సరిపోరనిపిస్తుంది. మీరు ఆయన జోలికి మాత్రం రాకండి. వస్తే మాత్రం ఆయన్ని కాపాడడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఛా!